नमस्ते, एएनएन न्यूज की स्वागतम। బేడబుడిగ జంఘాల ఐక్యతలో సింగపూర్ శ్రేణుడు ఖమ్మం జిల్లా ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. స్టేట్ అధ్యక్షుడు ఆయన పిలుపు మందకృష్ణ మాదిగ మేరకు ఎస్సీ ఎస్టీ ఢిల్లీ పిలుపు వరకు అట్రసిటీ కేసు గురించి సుప్రీంకోర్టు కొట్టివేయడం సరికాదని మందకృష్ణ మాదిగ సింగపూర్ శ్రీను బేడబుడిగ జంఘాల ఐక్యత 5000 మంది ఖమ్మం భద్రాచలం మహీబాద్ నుండి ఢిల్లీకి ఏర్పాటు చేయడం జరిగింది. చలో ఢిల్లీ కార్యక్రమం 25వ తారీఖు మందకృష్ణ గారి నాయకత్వంలో ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. అనివార్య కారణాల వల్ల ఆ యొక్క పిలుపు వాయిదా పడింది. మరి 8వ తారీఖున మళ్ళీ నెక్స్ట్ మంత్ 8వ తారీఖున ఈ యొక్క కార్యక్రమాన్ని మేము కోరుకుందాం. జిల్లా ప్రజలందరూ కూడా గమనించాలి. దళిత ఉద్యమకారులు, గిరిజన ఉద్యమకారులు, దళిత గిరిజన ఉపకులాలందరూ కూడా మరి వ్యాకమయ్యారు. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వాయిదా పడింది కాబట్టి మీ అందరికీ ప్రెస్ ద్వారా తెలియజేసేదంగా మరో ఉద్యమానికి మళ్ళీ మనం సిద్ధం కావాలని ఆయన ఢిల్లీ కోటని మనం తాకాలని మన హక్కులు కాపాడుకోవాలని చెప్పి మరి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి వివిధ ఉపకులాలు భద్రునాయక్ గారు, నండ్రు మనోహర్ రావు గారు, నా పేరు పాలకుర్తి కృష్ణ, సింగపూర్ సీని గారు, బేడబుడిగ జంఘాల ఐక్య వేదిక జిల్లా ప్రెసిడెంట్ గంగాధర్ గారు, ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, అదేవిధంగా విద్యార్థి సంఘం, ఈ సంఘాలన్నీ కూడా ఈ ఉపకులాలు ఏకమవుతున్నాయి. ఎస్సీ ఎస్టీలు ఏకమవుతున్నారు. మా యొక్క జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి ఏకైక లక్ష్యం అట్రాసిటీ చట్టం జోలికొస్తే కేంద్ర ప్రభుత్వం మెడలంచి కూడా మేము సాధించుకుంటామని చెప్పి కృష్ణ నాయకత్వం మేము ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మీ యొక్క మా ఉద్దేశం, ముఖ్య లక్ష్యం మా యొక్క హక్కుల కోసం దళిత గిరిజనులకి సీమ వారిన మేము ముందుంటామని చెప్పి తెలియజేసిన కోరిక ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయాలి. జై తెలంగాణ, జై భీమ్. కృష్ణ గారు పిలిపించారు కాబట్టి ఆ ఉద్యమాన్ని మూలంగా పాల్గొని దాన్ని విజయకరంగా చేస్తాను అనుకున్నాను. అది అనుభవం ప్లాన్ చేయడం జరిగింది. కాబట్టి అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు ధన్యవాదాలు తెలుసుకుంటుంది. ఎంతలాగా మీకు విషయం అర్థమై ఉన్నది. సందర్భం కులాలు ఉపకులాలు ఏకమవటం, రెండోది ఎడ్రసిటీ చట్టం పైన పోరాటం చేయడం, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దళిత గిరిజనుల పట్ల నిర్లక్ష్యాన్ని వీడాలని, మా హక్కుల సాధన కోసం ఎంతకైనా పోరాటం చేస్తామని, ఈ తెలంగాణ రాష్ట్రం కోసం మా వంతు భాగస్వామ్యం ఉందని, మరి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో దళిత గిరిజనులకి హక్కులు కోల్పోతున్నాం కాబట్టి మా హక్కులు కాపాడుకోవడం కోసం మేము ఖచ్చితంగా పనిచేస్తామని, మరి ఈ ముఖ్యమంత్రి, మరి మన ముఖ్యమంత్రి మాకు ఒక నమ్మకం ఉంది, ఒక విశ్వాసం ఉంది, మరి వారి చేతిలో లేదు కాబట్టి అట్రాసిటీ చట్టం మా ముఖ్యమంత్రి గారు కూడా కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు ఖచ్చితంగా చేస్తారని నమ్మకం అయితే ఉంది. మేమంతా వ్యతిరేకిస్తాం. ఆయన రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డ వ్యక్తి. ఇవాళ దళిత గిరిజనుల కోసం కూడా చేస్తుందని చెప్పి మేము నమ్ముతామన్న ముఖ్యంగా, మరి ఇదే విధంగా మందకృష్ణ మాదే కానీ అదేవిధంగా ఈ వివిధ కులాల సంఘాల నాయకులు కానీ అందరూ కూడా ఒక నాటి మీదకి వచ్చి ఈ అట్రాసిటీ చట్టం కోసం పోరాటం చేయాలని, దాంతో భాగంగానే ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దళితులైన దాడులు కానీ మేము వాటి కోసం ఎక్కడికైనా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి మిత్రులందరూ మీరు సహకరిస్తేనే మరి 25వ తారీఖు చాలా మంది సిద్ధపడ్డారు ఢిల్లీ వెళ్ళడానికి. ఆ మిత్రులందరికీ మీ ప్రస్తుతుల ద్వారా తెలియజేసుకుంటూ 25 పోస్ట్ కాబట్టి మరి మరొక ఉద్యమానికి సిద్ధం కావాలని చెప్పి వారికి పిలిపించడం కోసం ఈరోజు ధన్యవాదాలు. మీరు మా యొక్క హావభావాన్ని మీరు ప్రజలు చూపిస్తారని కోరుకుంటూ సెలవిస్తున్నాను. సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలం మాన్సింగ్ తండా గిరిజనులు ప్రత్యేకంగా జరుపుకునే పండుగ సీత్ల. ఈ పండుగ వీరికి పురాతన నుంచి వస్తుందని చెబుతున్నారు. గిరిజనులకు సంస్కృతి సాంప్రదాయాలు వేదికగా నిలుస్తుంది అని అన్నారు. ఒక్క పండుగ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల గిరిజన ప్రజలు అందరూ కలిసి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పండుగను జరుపుతారని గిరిజన వాసులు హర్షం వ్యక్తం చేశారు.
ఆలేరు ఎస్బీఐ బ్యాంకు ఉద్యోగి నిర్లక్ష్యపు వాగుడు బ్యాంకుకు వచ్చే కస్టమర్లకు తమ వంతు సహాయం చేయాల్సింది పోయి రౌడీలాగా వ్యవహరించాడు. బ్యాంకు కస్టమర్లు వాపోతున్నారు. బ్యాంకుకు రకరకాల మనుషులు వస్తుంటారని, ఒక్కొక్కరికి ఒక బాధ ఒక్కోలా ఉంటుందని, కొన్నిసార్లు ఏమీ అర్థం కాకపోయినా ఒకటికి 10 సార్లు అడుగుతూ ఉంటారని, ఓపిక్గా ఉండి కోపం తెచ్చుకోకుండా సమాధానం చెప్పాల్సిన ఉద్యోగి నోటికి ఎంతొస్తే అంత మాట్లాడడం సరికాదని కస్టమర్లు ఆరోపించారు. మెదక్ పట్టణంలో జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ మున్సిపల్ కార్యాలయం వద్ద జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చంద్రశేఖర్, సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, డిఎంహెచ్ఓ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం డిఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, జనాభా భూమి కంటే ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని, అందుకే కుటుంబ నియంత్రణ చేయించుకుని అధికారులు పట్టించుకొని ఒకరు లేక ఇద్దరు పిల్లలు ఉండాలన్నారు. ఆయన పిలుపునిచ్చారు. ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించాలని, కుటుంబ నియంత్రణ చేయించాలని మున్సిపల్ కార్యాలయం నుంచి బస్సు డిపో వరకు ర్యాలీ నిర్వహించామని తెలిపారు. జనాభా అనేది పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అంటున్నాం, అంటే జనాభా విస్ఫోటనం అంటున్నాం. అంటే అగ్నిపర్వతం బద్దలైతే లావా ఎలా అయితే వస్తుందో ఆ రకంగా జనాభా పెరిగిపోతుంది అనేది అందరి నిపుణుల యొక్క అభిప్రాయం. మరి మనం జనాభాని నియంత్రించినట్లయితే మనం ముందు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందరూ తెలుసు మనకు మౌలిక సదుపాయాలు ఏవి ఉన్నాయో అవి ఏమీ పెరిగే పరిస్థితి లేదు. భూమి కానీ నీరు కానీ ఏదున్నా కూడా అవి అట్లే ఉంటాయి, కానీ జనాభా మాత్రం పెరుగుతూ పోతుంది. కాబట్టి మరి ఇలా పెరుగుతూ పోయిందంటే రేపు భూమి ఇల్లు కట్టుకోవడానికి సరిపోతుంది, తప్పితే వ్యవసాయం కానీ పరిశ్రమలు కానీ స్థాపించుకునే అవకాశం కూడా లేదు.
అదే రకంగా నీరు కూడా మీరు అందరూ చూస్తున్నారు, నీరు కొట్టుకుండా అవుతున్నాం ఈరోజు. ఇంకా ముందు ముందు ఆ నీటికి ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుందో కూడా మనం చెప్పలేని పరిస్థితి ఉంది. అదేవిధంగా పాఠశాలలు కానీ వైద్యశాలలు కానీ ఎన్ని స్థాపించినా కూడా సరిపోవట్లేదు. బస్సెస్ ట్రాన్స్పోర్టేషన్ చూస్తే కూడా అదే పరిస్థితి. కాబట్టి ఇవన్నీ కూడా మనం నియంత్రించకపోతే ఇవన్నీ కూడా రేపు ముందు ముందు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. దాని మూలంగా మనం అందరం కూడా కుటుంబ నియంత్రణ పద్ధతుల మీద అవగాహన పెంచుకొని వీలైతేనేమో తాత్కాలిక పద్ధతులు లేకపోతే పర్మనెంట్ శాశ్వత పద్ధతులు ఉపయోగించి పిల్లలు పుట్టకుండా ఉండేంత వరకు నియంత్రించడం అంతర్థం కాదు. నియంత్రించాలంటే డిఎఫ్ఆర్ని 1.5 తీసుకురావాలి అంటే స్త్రీ తన జీవితకాలంలో 1.5 అంటే 1.5 పిల్లలు అంటే 2 గంటలు కలిసి 3 గంటలు కనాలి. అట్లా కన్నట్టు అయితే కరెక్ట్గా మనం వీలైనంత వరకు తక్కువ చేసుకునే అవకాశం ఉంది. మన నినాదం కూడా మీ అందరూ తెలుసు, 1.5 అనేది మనం నినాదంగా పెట్టుకున్నాం. మరి ఆ 1.5 అనేది మనం నిజంగా పాటించినట్టయితే వీలైతే ఒక్కన్న కనాలా లేదు అసలు కనపడి ఉంటాను. మరి అప్పుడు డెఫినెట్గా మనం ప్రపంచ జనాభాని మన భారతదేశం అవకాశం అప్పుడు మౌలిక సదుపాయాలు అందరూ కూడా కల్పించే అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా కల్పించడానికి స్థితిలో అయితే ఎక్కువైంది, జనాభా ఎక్కువ అనేది ఎక్కువైపోయింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కుటుంబ నియంత్రణ పద్ధతి మీద అవగాహన తెలుసుకొని డెఫినెట్గా జనాభా నియంత్రిస్తారని చెప్పి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శ్రీశ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారికి 6వ షష్ఠమ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా లక్ష మల్లెలతో అర్చన కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మెదక్ జిల్లా కోడిపల్లి మండలం కేంద్రంలోని స్థానిక మినీ ట్యాంక్ బండ్పై హరితహారంలో భాగంగా చెట్లు నాటేందుకు ఎంపీడీఓ కరుణ, షీల, జిల్లా ఉద్యానవన అధికారి లహరి స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ కరుణ షీల మీడియాతో మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు మినీ ట్యాంక్ బండ్పై 3000 మొక్కలు నాటేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని, 3 వరుసలలో మొక్కలు నాటే కార్యక్రమం చేపడతామని, దీనికి సంబంధించిన అధికారులకు తెలియజేశామని అన్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి మినీ ట్యాంక్ బండ్ను సుందరీకరంగా తీర్చి దిద్దాలని, మినీ ట్యాంక్ బండ్ పై పూల మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా రామాయంపేటలో విహెచ్పి బజరంగ్ దళ్ హిందూ సేవా కార్యకర్తలు టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. నల్ల బ్యాడ్జీలు ధరించి సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసి సీఎం కేసీఆర్ కు వ్యతిరేక నినాదాలు చేశారు. శాంతియుతంగా పోరాడుతున్న సాధువు సన్యాసి అయిన పరిపూర్ణానంద స్వామిపై నగర బహిష్కరణ చేయడంపై బగ్గుమన్నారు. మెజారిటీ ప్రజల ఆరాధ్య దైవమును రాముణ్ణి తొలనాడిన కత్తి మహేష్ని శిక్షించకుండా సజ్జనుడు సాధువుపై నగర బహిష్కరణ చేయడంపై నిరసనలు తెలిపారు. స్వామి పరిపూర్ణానంద గారిని సుఖనిబంధనం చేస్తున్నటువంటి తరుణంలో వారిని అరెస్టు చేసి ఇలాంటి చట్టాలను సామాన్యమైనటువంటి ప్రజలపైన విధించడం తగదని విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ హెచ్చరిక చేస్తున్నారు. ఈరోజు దొంగలను వదిలిపెట్టి సత్యం కోసం, ధర్మం కోసం, న్యాయం కోసం పోరాడుతున్నటువంటి స్వామి పరిపూర్ణానంద గారిని అరెస్టు చేయడం, నగర బహిష్కరణ చేయడం ఎంతవరకు సమంజసమని ఈరోజు బజరంగ శాఖ డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. కాబట్టి స్వామీజీని వెంటనే విడుదల చేసి స్వామీజీ పైన విధించినటువంటి నగర బహిష్కరణ కేసును ఎత్తివేసి వారికి క్షమాపణ చెప్పవలసిందిగా ఈరోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ డిమాండ్ చేయడం జరుగుతుంది. ధర్మం కోసం పోరాడుతున్నటువంటి స్వామీజీ పైన ఇలాంటి దుష్కర్మలుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులపైన కేసులు పెట్టి వారి కేసులు వీరిపైన కూడా అనువాదించడం ఎంతవరకు ఇది మంచిది అనేటువంటి విషయం ప్రశ్నించడం జరుగుతుంది. ఈరోజు స్వామీజీ ఒక పిలుపు ఇచ్చినట్లయితే దేశం మొత్తం కూడా కదలడం ప్రారంభమవుతుంది. కాబట్టి
స్వామిజీ యొక్క ఆగ్రహానికి గురికాకుండా, హిందూ ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీయకుండా, హిందూ ప్రజల యొక్క విశ్వాసాన్ని దెబ్బతీయకుండా రాష్ట్ర ప్రభుత్వం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కేసీఆర్ గారి యొక్క నాయకత్వం పూర్తిగా రజాకర్ యొక్క పాలనగా కొనసాగుతుంది. ధర్మం కోసం పోరాడుతున్నటువంటి స్వామీజీని ఈరోజు కేసీఆర్ గారు ఒక రౌడీజంగా, గుండాయిజం చేసినటువంటి వ్యక్తిగా స్వామీజీని అరెస్ట్ చేయడం ఏమిటి అని ఈరోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ అడగడం జరుగుతుంది. కాబట్టి కేసీఆర్ ప్రభుత్వం స్వామీజీకి క్షమాపణ చెప్పి వారిని విడుదల చేయాలనేటువంటిది ఈరోజు రామాయంపేట శాఖ విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ కోరడం జరుగుతుంది. జై శ్రీరామ్. ఈరోజు రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో కేసీఆర్ గారి యొక్క దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అలాంటి కార్యక్రమాలను విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు మన జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, అనేక చోట్ల అలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈరోజు పరిపూర్ణంద స్వామీజీ అతడు ఏం చేయకుండానే అతడు సామాన్య దీక్ష ఒక యాత్ర బయలుదేరుతుంటే దాన్ని అడ్డుకొని ఈరోజు అరెస్టు చేసి అతన్ని బంధించినటువంటి పోలీసులు, ఈ యొక్క ప్రభుత్వం వెంటనే పరిపూర్ణంద స్వామి గారిని విడుదల చేయాలని కోరుతున్నాము. అలాగే ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఉగ్రవాదులు ఇలాంటి వాళ్ళని ఈ ప్రభుత్వం అరెస్ట్ చేయడం లేదు, కానీ ఒక హిందూ ధర్మం గురించి పాటుపడుతున్న పరిపూర్ణంద స్వామీజీని అరెస్ట్ చేయడం ఇంతవరకు శోషణీయాన్ని బజరంగ దళ హెచ్చరిస్తుంది. అదేవిధంగా ఈరోజు జరుగుతున్నటువంటి అన్యాయాలు కావచ్చు, ఎప్పుడో మాట్లాడిన కేసులను, ఎప్పుడో మాట్లాడిన విషయాలను ఈరోజు బహిర్గతం చేసి ముందుకు తీసుకొచ్చి పరిపూర్ణంద స్వామీజీని అరెస్ట్ చేయడం ఇది సరికాదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఓటు బ్యాంకు రాజకీయం కోసం ఓవైసీ లాంటి కొంతమంది వ్యక్తుల్ని కిందించుకొని ఈరోజు కేసీఆర్ యొక్క పరిపూర్ణంద స్వామిని అరెస్ట్ చేయడం చాలా శోషణీయకరం. ఇలాంటి సంఘటనలు జరగకుండా బజరంగ దళ్ ఎప్పుడు ముందుంటుంది, ముందుండి పనిచేస్తుందని హెచ్చరిస్తున్నాం. కేసీఆర్ ఇలాంటి ఈరోజు నువ్వు రామునికి కావచ్చు, రామాలయంలో భద్రాచలం పోయి రామునికి బట్టలు ఇస్తున్నావు ప్రతి శ్రీరామనవమికి, కానీ ఈరోజు అక్కడ వెళ్తున్న పాదయాత్ర చేస్తున్న పరిపూర్ణంద స్వామిని అరెస్ట్ చేయడం ఎంతవరకు మీకు కరెక్ట్ అనిపిస్తుందని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము. కాబట్టి వెంటనే స్వామీజీని విడుదల చేయాలని కోరుతున్నాము. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. మెదక్ జిల్లా నిజాంపేట్ మండలంలోని చల్మెడ గ్రామంలోని తిరుమల స్వామి దేవాలయం 400 మొక్కలను కలెక్టర్ ఆధ్వర్యంలో నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ ధర్మారెడ్డి మాట్లాడుతూ, వానలు రావాలి, కోతులు అడవులకు పోవాలని లక్ష్యంగా హరితహారం కార్యక్రమం చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. 400 హరితహారంలో భాగంగా మెదక్ జిల్లాలో 1,30,00,000 మొక్కలను నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు, ఇందుకుగాను 1,45,00,000 వరకు మొక్కలను నర్సరీలో సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా హరితహారం కార్యక్రమంలో పాల్గొనాలని కలెక్టర్ కోరారు. ఇండ్లలో, పెరట్లో నాటేందుకు పువ్వులు, పండ్ల మొక్కలు, పొలం గట్టుపైన నాటేందుకు టేకు మొక్కలను సిద్ధం చేసినట్లు కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. చెరుగట్ల మీద కూడా పెడతామని అన్నారు సార్. చెరుగట్ల మీద, చెరుగట్ల మీద బేసిక్ ఎక్కువ ఈత పెడతాం, 10,00,000 ఈత ఈత చెరుగట్ల మీద పెట్టాలి. ఈతకు సంబంధించి ఎవరైనా రైతులు కూడా పూర్తిగా వాళ్ళ పొలం మొత్తం ఈత పెట్టుకుంటాం అన్నారు. జిల్లాలు ఇక్కడనే సార్ స్టార్టింగ్? లేదు,
చోట్ల అన్ని మండలాల్లో స్థానిక హరితహారం కార్యక్రమంలో 17-18 సంవత్సరంలో హరితహారం కార్యక్రమానికి సంబంధించి ఈ రోజు నుంచి మొక్కలు నాటే కార్యక్రమం టేకప్ చేశాం. జిల్లాలో 1,30,000 నాటాలనే మొక్కలు నాటాలనే లక్ష్యంగా 1,45,000 వరకు నర్సరీలలో మొక్కలు లభ్యంగా ఉన్నాయి. పబ్లిక్ కూడా ఎవరికి కావాలంటే వాళ్ళకి వాళ్ళ ఇంటి దగ్గర నాటుకోవడానికి వరకు పండ్ల మొక్కలు కానీ పూల మొక్కలు కానీ వాళ్ళకి కావాల్సిన ఇవ్వడానికి వరకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అలాగే రైతులు వాళ్ళ గట్ల మీద నాటుకోవడానికి వరకు టేక్ మొక్కలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. వాళ్ళకి పండ్ల మొక్కలు కానీ పూల మొక్కలు కానీ ఏ మొక్కలైనా సరే మొక్క నాటమే కాదు ఖచ్చితంగా పెంచాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అందరూ కూడా దీనికి సహకరించి అందరూ దీంట్లో పాల్గొని ప్రజలందరూ కూడా పాల్గొని మంచి గ్రీనరీ తయారు చేయాలనేది కోరుతాం. గోడ ఉంది సార్, వాటిలో కవర్ చేస్తున్నాము. ఇట్లా అంటే ప్రభుత్వ ఖాళీ స్థలాలన్నింటిలో కూడా చేయాలనేది లక్ష్యం. ఖాళీ చేస్తున్నారు కాకుండా ఇప్పుడు ఈ టేక్ మొక్కలు రైతులు ఎవరు అడిగినా సరే వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఇవ్వడం వాళ్ళ బండ్స్ మీద పెట్టుకోవడానికి వరకు వ్యవసాయం వాళ్ళ పొలం గట్ల అవి కాకుండా ఇంకా మిగతా ఫారెస్ట్ ఏరియాలు ఫారెస్ట్ ఏరియాలు కూడా ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఫారెస్ట్ లో పెరిగే పండ్ల మొక్కలు ఎక్కువ పెట్టాలి. చంద్రన్న వాటర్ పారా అవన్నీ తీసుకురండి, ఇటు రండి ఇటు రండి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏఎన్ఎన్ న్యూస్. నమస్తే.